ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా బ్రో సరస్వతి మాతాజీ నను బ్రో వావేవి శాంబవి నను గావాదేవి శాంబుని ప్రియురాణి అష్టభుజము అవతార వించిన అంబిక నను బ్రోవే జగదాంబదేవి కలలో మాకు దూపమా కమలక్ష్మి లక్ష్మి అష్టభుజ అవతారి సృష్టికి మొదలు శ్రేష్ఠురాల వైనవే సృష్టికి మొదలు సృష్టుల దృశి భూభారము గాచిన సృష్టుల నిష్టభక్తుల చల్లో నిజమైన తల్లి అంబిక నను బ్రోవే జగదాంబదేవి చంద్రకళ విలాసము ఎనిమిది భాగాల చరిత్ర. ఇప్పుడు ఎనిమిదో భాగము వినిపించేవారు గ్రామము ధని మండలి సారంగపూర్, పులింటి లచ్చరామ్, పులింటి మురళి, పులింటి సాయన్న, పులింటి భూమన్న, పులింటి రాజేశ్వర్, పులింటి సాగర్ గడ్డం సాగర్ గారు, పులింటి ప్రమీల, పులింటి సులోచన, పులింటి మొగులమ్మ వారిచే వినిపిస్తున్నాం. బులో శ్రీకృష్ణమురో మార్గి రాధా గోపాల గోవింద రావే మయ్యా రాధా గోపాల గోవింద రావే మయ్యా నివురాకుంటే నా మనసు నిల్వదయ్యా నివురాకుంటే నా మనసు నిల్వదయ్యా రాధా గోపాల గోవింద రావే మయ్యా రాధా గోపాల గోవింద రావే మయ్యా అంతకున్నావయ్యా అంతుదలి యాదయ్యా రాధా గోపాల గోవింద రావే మయ్యా రాధా గోపాల గోవింద రావే మయ్యా బోలు ఆహా శ్రీలోలుడ భక్త పాలుడను గోపాల దేవుడారా భక్త పాలుడను గోపాల దేవుడారా గోపాల కృష్ణుడారా గోపాల నిమిషములు అరినవుడు అర నిమిషములు శ్రీనవుడు గోపాల దేవుడారా గోపాల దేవుడారా ఓహో ఈ సమయం రాధ వద్దకు వెళ్తాను. కాస్త ఆమె వద్దకు వెళ్ళి ఆమెనైనా గాని అక్కడ ఆమెను హారణపాలన చేసి పెరగు భోజనము భోంచేసి తక్షణమున వస్తాను. గోపాల దేవుడారా గోపాల గోపాల కృష్ణుడారా అమ్మా కృష్ణా అమ్మా మాయనా ఏమైనదమ్మా ఎందుకని పిలిచినా పలకని కారణం ఏమిటి? స్వామి మా చెల్లెలైనా అనరాని మాటలు అన్నాది, తిట్టరాని తిట్లు తిట్టాది. ఈనాడు ఎన్నెన్నో మాటలు మా చెల్లెలు దూషించిందయ్యా. నిజమా? అవును. ఆ విధమా రాధిక మాట్లాడవాదేమే రాధిక మాట్లాడవాదేమే రాధిక
చేస్తాను అపరాధం అపరాధం ఏం కాదు చేసిరే ఓ రాధిక నీవైనా కాని నేను పిలచినా నీవు పలకని కారణము ఏమిటి? ఎవరైనా వచ్చారా? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఎందులకు మరి పిలిచినా పలుకుతలేవు. అందుకు నేను వచ్చానమ్మా. నువ్వు కమలం ప్రసాదము పెట్టినా నేను భోంచేసి అక్కడ వనము లోపల ఆటపాటలు ఆడుకుంటాము. అందులకు ఈనాడు పుణ్ణామా చంద్రుని బోలు ముఖమో పుణ్ణామా ఈ సమయమున పుండమనాడు చంద్రుడు ఏ ప్రకారంగా పొడుస్తాడో అటువంటి నీ ముఖ బింబావళి ఎందులకమ్మా నీవు అలిగికూర్చున్న కారణము ఏమిటి? ఏ రాధా రాధా చెప్పమ్మా, నేను ఎంత పిలిచినా నీవు పలకని కారణం ఏమిటి? ఒకటి, ఇంతవరదాకా మా తల్లి ఉన్నాదని చెప్పి నేను భావిస్తున్నాను. కన్నమాయ కన్న పెంచిన మాయ దండిదంటారు ప్రపంచము లోపల. నన్ను పెంచి పెద్ద చేసినటువంటి కన్న తల్లివి, ఇప్పుడు నువ్వు ఎటువైనావే ఇప్పుడు ఇప్పుడు కానీ ఇంతవరకు నేను రాగానే కిలకిలకిలకిలకిల నవ్వుతూ ఎప్పుడు చూసినా నీ ముఖము నవ్వుతూ ఉండేది. ఈనాడు హాలిపోయాడు. కారణము ఈ ఇంతలోపల నువ్వెక్కడ వెళ్ళావు? స్వామి, మా చెల్లెలైన చంద్రకళ వచ్చి నన్ను ఎన్నో మాటలు తిట్టాది. ఓసి ఓ రాధా, నువ్వు మే నలునితో పొంది చేస్తున్నవి, సిడ్డు లేదే శరము లేదని చెప్పి చెప్పి నన్ను ఇటువంటి మాటలన్నీ పేలి నన్ను తిట్టి దెబ్బలు కొట్టిపోయింది అయ్యా. నిజమా? అవును. సరే సరే రాధా, ఎప్పుడు ఈ వార్త నీకు ఏమని విన్నావు స్వామి? ఈ వార్త నీకు ఏమంటుంటివి అయ్యొక్క, మా చెల్లెలు వచ్చి ఎన్నెన్నో మాటలు తిట్టినాది, ఆ మాటలు చెప్పుదామన్న నోరు తడబడుతున్న స్వామి. నిజమా? అవును. రాధా రాధా, ఆ మాట తెలుపు రాధా, అనుమానమే నానే ఆ మాట తెలుపు రాధా స్వామి. కానీ ప్రపంచములో ఎక్కడో పుట్టాను, నీ వద్దన పెరిగాను, నిన్ను ఎవరేమన్నారు అన్న మాట చెప్పు, తక్షణమున దాన్ని గర్వము పాచితము చేస్తాను. స్వామి ఏమన్నదంటే, ఓసి నువ్వైనా మే నలునితో పొందుచే చేస్తున్నవి, ఓ రాధా, ఈ యొక్క లోటులందరూ నిన్ను చాలా దూషిస్తున్నా చెప్పి ఎన్నో మాట తిట్టాది. దారుణి శ్రీ మళ్యాలపురి దాముడే రక్షించురా, దారుణి మళ్యాల పౌరి కృష్ణ ఇట్లు
అది నాట నీతో పొందిచి ఉన్న చెప్పి ఆ యొక్క చంద్రటాల చాలా ప్రతివత నాట ఆ యొక్క ప్రతివత ధర్మము నువ్వు చెరటపోతే నువ్వు దేవుడవు కాదయ్యా ఎందరును ఆ యొక్క ధర్మ మదమనిచ్చిన స్వామివి కానీ ఈనాడు ఆ చంద్రటాల మాత్రం ప్రతివత ధనము చెరపాల రాదా దానికి కాలం వచ్చాదు కనిపెట్టితో ఉన్నాను దాన్ని గర్భపాచితము చేస్తాను ఇంత వరదాకా ద్వారక నగరము లోపల ఏదో అది చిన్న పసిబాల పోని అని చెప్పి ఎందరి మీదనో దృష్టి వేసి ఉంచాను గాని చంద్రకళ పైన దృష్టి వేసి ఉంచలేదే ఇది నా తప్పు ఇది నా పొరపాటు దాని మీద కూడా కొంచెం కన్నేసిన వాడికే అది ఏదో ఒక రకంగా ఉంటుండను సరే ఇప్పుడు దానికి చూడు మహా ప్రతివత ప్రతివత ప్రతివతను చెప్పి తాను విర్రవి కాదు కదా దానికైనా గాని చంద్రకళకు ఒక ఉత్తరం రాస్తాను విజయ స్వామి కాని శ్రీ ఉత్తరాజరాజమైన పూజితులైన మంత్రి శ్రీ ఉత్తరాజరాజమైన పూజితులైన వేణుడు సుధాముడు అక్కడ సునీతి వ్రతము చేస్తున్నారు తక్షణమున చంద్ర కళా విక్రముడు వ్రతముకు రాగలరు దాన్ని గర్వ మనంచల్లంటే ఇక్కడ ఉత్తరము రాశాను ఈ ఉత్తరము కొంచెం పోయి నువ్వు మాత్రము చంద్రకళకు ఇవ్వము ఈ నగరము లోపల ఎవరికి చదువు రాదు అది ఎవరి వద్దకు తీసుకువస్తాదో సరే నీ ఉత్తరం తీసుకొని వెళ్ళండి ఈ ఉత్తరము కొంచెం పోయి అక్కడ ఆమెకి ఇవ్వండి నేను చూస్తాను అందుకు ఈ సమయమున దానికి మాత్రము ఏడుగురు మొగలు చేస్తాను ఒక్కోడే పతి ఉన్నాడని చెప్పి అనుకున్నది కదా ఏడుగురిని భర్తలం చేస్తాను అదే నా నీల చేత దాన్ని గర్భపాచితం చేయకపోతే నేను శ్రీకృష్ణ పరందమనే కాకపోతిని నా నీల తెలియ తరమా నా నీల తెలియ తరం నాదులకైనా బ్రహ్మాదులకైనా సరేనా మా ప్రభు అమ్మా సుమంత అమ్మా ఏమి మన సన్నిధానికైనా ఒక ఉత్తరము వచ్చినది తల్లి ఉత్తరం వచ్చాది అవును ఆ ఉత్తరమైనా మన యొక్క రేపిల్లవాడలు మాత్రము చదువు ఎవరికి రాదు కానీ కృష్ణుడు నేను మాత్రము మాటనే మాట్లాడము మరి ఈ ఉత్తరమును ఎలా తీసుకుపోవాలి ఆ కృష్ణుడికి ఎలా ఇవ్వాలి ఆయన ఎలా చదవాలి అందుకని చెప్పి ఇప్పుడు మా రేపిల్లవాడలో ఎవరికి చదువు రాదు కానీ ఇప్పుడు అతనికై చూడకుండగా ఈ యొక్క ఉత్తరమును మాత్రం ఇస్తాను ఆయన నువ్వు చదివిపిస్తాను సరేను ఏమిటి కృష్ణ అమ్మా ఈ రేపిల్లవాడులో మాత్రము ఈ యాదవులకు చదువు రాని వాళ్ళు అందుకని చెప్పి ఈ ఉత్తరములో ఎక్కడి నుండి వచ్చాది ఈ ఉత్తరము ఎవరిది ఏ గ్రామం నుండి వచ్చాదు తొందరగా మాత్రం నాకు చెప్పాలి కదా చంద్రకళ ఉత్తరము చదివేవారు ఎవరు లేరా ఎవ్వరు లేరు ఎవ్వరికి చదివే రాదు సరే 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 ఇది చదివి నీకు వినిపించాలా వినిపించు శ్రీ ఉత్తరాజరాజమైన పూజితులైన అమ్మా రాజరాజమైన పూజితులైన మీ యొక్క తండ్రి వేణుడు మీ తల్లి సునీతి వ్రతము చేస్తున్నారని ఇరువురిని చల్లధనముగా రమ్మన్నాడు ఇట్లు సహి అమ్మా ఈ లాటిక మాత్రము ఉత్తరములో ఉన్నాది ఇందులోపల మీ తల్లి మీ తండ్రి వేణుడు వాళ్ళు ఉన్నారట ఉన్నారు అమ్మా అక్కడ వ్రతం చేస్తున్నారట మరి వ్రతంకు మీ భార్య భర్తలు ఇద్దరిని వేగిరితమ్మని రమ్మని చెప్పారట చెప్పారు తల్లి ఏమీ లేదమ్మా అంతేనా భార్య భర్తలు ఇద్దరిని రమ్మని చెప్పారట నీ భర్త
నీవు ఇరువురు కలిసి సరేను తండ్రి వద్దకు పోండి తక్షణంలో మాత్రమైనా నా భర్తను మాత్రం పిలుచుకుంటాను. ఇటు రారా ప్రియతమా, ఇటు రారా, ఇటు రారా ప్రియతమా, ఇటు రారా, ఇటు రారా నన్ను కూడా, ఇటు రారా ప్రియతమా. Marubari korvara, marubari, marubari korvara, marubari korvara. Yevala chittirani chaliyadura, marubari korvara. మా తల్లిదండ్రి మాత్రం వ్రతము చేస్తున్నారటని, కానీ నేను మాత్రమైనా నా భర్తకు చెప్పి వెళ్తాను. సరేను. విక్రముండ వినరా పరిపరి మీద విక్రముండ వినరా పరిపరి మీద పాలు పెరుగుల ఇప్పుడైనా మేమైనా గొల్లవారలము, కానీ ఆ యొక్క తోటి వారలతో ఇక్కడ మందలు కొట్టుకొని వచ్చాము. మాకైనా చాలాగా ఆకలి అవుతున్నది. మరి గృహస్థానానికి వెళ్ళి ఆ యొక్క వీళ్ళకి సద్దులందరికీ తోటి గొల్లవారలకు తీసుకొని వచ్చి నేను కాస్త భోంచేసి వస్తాను. చెలియా స్వామి. స్వామి అమ్మా, ఒక చిన్నది విషయము. ఎందుకనగా మా తండ్రి ఒక వ్రతము చేస్తున్నాడట. మా తల్లి నన్ను రమ్మని చెప్పి ఒక లిఫాఫను మాత్రము పంపారు. ఆ యొక్క పత్రికను చూసి చదివాము. మరి నేను పోయి వస్తాను, నీవు ఇంటిలో ఉండాలని చెప్పి నేను అంటున్నాను స్వామి. అంటే ఇద్దరిని రమ్మని అన్నారు, వెళ్దామని అంటున్నారా? నేను వెళ్ళి వస్తానని చెప్పి అంటున్నాను, నీవు కూడా రావాలి అని చెప్పి నేను అంటున్నాను. సరేను సరేను అమ్మా. మాకైనా ఇక్కడ మందలున్నాయి, కోడె గుంపులు ఉన్నాయి, తోటి వారలది, తోటి వారలకు సద్దులు తీసుకొని వెళ్తాను. సరే మీరు వెళ్ళి రండి. అలానా? సరేను. ఈ తక్షణ మాత్రమైనా ఏ మంత్రి, ఇప్పుడు ఈ తక్షణంలో ఆ యొక్క చంద్రకళ వాళ్ళ తల్లిగారింటికి వెళ్తుందని ఒకసారి బేరి వహించు. ఓహో, ఇక్కడ చంద్రకళైనా తమ తల్లివారింటికి వెళ్ళుచున్నాడు. ఓహో, నేను శ్రీకృష్ణ పరంధాముడను, ఆ చంద్రకళ భర్త విక్రముడు. నేనైనా కానీ మాయ విక్రముడు అవతారము దాల్చి దాని వద్దకు వెళ్ళి దాని త్రోవ లోపల దాన్ని మానభంగం చేస్తాను. అప్పుడే దాన్ని గర్వపాస్తం చేయపోతే శ్రీకృష్ణ పరంధాముడు కాకపోతే. చలి వచ్చాను. రావే నా ఒడిలోకి రా, చెలిమని చంద్రకళని ప్రేమించాలని ఉన్నది అని చెప్పి నీవంటున్నావా? అవును బాబి. ప్రాణనాయక నీదు కృపతే పాత్రురాదను సాధ్యము. ప్రాణనాయక నీదు కృపతే
పాత్రురాలను సాధ్యము ప్రాణనాయక ఎందులకనగా చెల్లిమని నేను కూడా నీవనే మాట మాత్రము అది సత్యము కాదు చెలియా ఆ మాట కాదు ఆగు పాడే నీలవేని సూసీలవేని సూసీలవేని తాదరునితు నిమిషముక్క యుగము ఆగు పాడే నీలవేని సూసీలవే ఓహో కానీ సమయం దాని గర్భపాస్తము చేస్తున్నాను అంటే ఒక భర్తతో పొందుక చేశాను నేనే ప్రతివర్తను అనని అన్నాది కదా చంద్రకళ దానికైనా కాని నాతో పాటు ఏడుగురు మొగలం చేస్తున్నారు ఏడుగురు భర్తలయ్యింది కదా ఇప్పుడు నీకు గర్భపాస్తమైందా మా ప్రాతిపత సద్గురాలవైతే అమ్మ నీ భర్తను నువ్వు వేరుకమ్మ చూద్దాం స్వామి నేను భర్తనంటే నేను భర్తనన్నాక తర్వాత నా భర్తని నాకు ఏర్పడి ఇలా చెయ్యాలి కృష్ణ ఇదంతా నీ మహిమ నీ మహిమ చేత మాత్రం ఇలాంటిగా మాట్లాడుతున్నావు కానీ వేయించండి చంద్రకళ యొక్క గర్భపతిమైన ఇంతవరకైనా కానీ చంద్రకళ విలాసము మరి 8 భాగాల చరిత్ర మరి సమాప్తం వినిపించిన వారు గ్రామము ధని మండలి సారంగపూర్ పులింటి లచ్చరామ్ పులింటి మురళి పులింటి సాగర్ పులింటి రాజేశ్వర్ పులింటి సాయన్న పులింటి భూమన్న మరి తాళ్ళకాళ్ళు ప్రమీల సులోచన తర్వాత మొగులమ్మ వారిచే విన్నంచబడినది ఇది సంపూర్ణం భూమి జరమన మంగళం భూమి జరమన మంగళం శ్రీ సత్యనారాయణ స్వామిని కిదుగో మంగళం శ్రీ సత్యనారాయణ స్వామిని కిదుగో మంగళం శ్రీ సత్యనారాయణ స్వామిని కిదుగో మంగళం తలుచుబుక గూలాలు పరిమళల్ గల్లున తాళ్ళ మృదంగ కతులచే భూమి జా రమణ మంగళం శ్రీ సత్యనారాయణ స్వామిని కిదుగో మంగళం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యో మా మృతంగమయ ఓం శాంతి 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 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా